హలో గాయ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ మన ఇండియాలో ఉన్న ఒక టాప్ 3 హాంటెడ్ కాలేజ్ గురించి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లో వెళ్దాం. హాంటెడ్ కాలేజ్ నెంబర్ 1, యూనివర్సిటీ ఆఫ్ పూణే, అలిసా రిచ్మ్యాన్. ఈవిడ చాలా ఫేమస్ ఆర్కిటెక్చరల్ హిస్టోరియన్ జేమ్స్ ఫర్గుజన్ మేనకోడలు. 1886లో ఈవిడ ఇండియా వచ్చినప్పుడు కొలరా వ్యాధితో చనిపోయింది. తన బాడీని సావిత్రిబాయ్ పూలే పూణే యూనివర్సిటీగా పిలువబడే యూనివర్సిటీ ఆఫ్ పూణేలో పాతిపెట్టారు. అక్కడ పాతిపెట్టడానికి రీజన్ ఏంటి అని ఇప్పటివరకు తెలియదు. అప్పటి నుండి అలిసా ఆత్మ అక్కడే తిరుగుతుందని అంటారు. అది ఒక్కటే కాకుండా అలిసా డెత్ వెనుక చాలా మిస్టరీ ఉంది అని అనేవారు. అలిసా సూసైడ్ చేసుకుందని కొందరు అనేవారు, కొందరేమో తనని మర్డర్ చేశారని అనేవారు. ఇందులో ఏది నిజమో తెలియదు. ఇలా కథలు కథలుగా చెప్పుకునేవారు. అలిసా రిచ్మ్యాన్ నైట్ టైం ఈ కాలేజీలో వైట్ ఫ్రాక్ వేసుకుని తిరుగుతుందని అంట. కాలేజ్ వెనుక ఉన్న పార్క్కి వచ్చిన వాళ్ళకి తన డెత్ మిస్టరీని తెలిసేలా చేయడం కోసం వచ్చిన వాళ్ళందరినీ భయపెడుతుంది అంట. నైట్ టైం కాలేజ్ లోపలికి కూడా వెళ్ళడానికి చాలా భయపడతారు. అలానే నైట్ టైం కాలేజ్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. అందుకే అలిసా డెత్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. హాంటెడ్ కాలేజ్ నెంబర్ 2, SNDT ఉమెన్స్ యూనివర్సిటీ. శ్రీమతి నాతేబాయ్ దామోదర్ తాక్సే ఉమెన్స్ యూనివర్సిటీగా పిలువబడే ఈ కాలేజీలో ఒకటి కాదు రెండు కాదు చాలా ఆత్మలు తిరుగుతున్నాయని అనేవారు. ఈ కాలేజీకి దగ్గరలో ఉండేవారు నైట్ టైం సౌండ్స్ వినిపిస్తున్నాయని అనేవారు. నిజానికి ఈ కాలేజీలో నైట్ టైం ఎవరు ఉండేవారు కాదు. అలానే నైట్ టైం ఎవరో లేడీ టేబుల్స్ చెప్తున్నట్టు, అది విని ఇంకో చిన్న పాప క్లాప్స్ కొడుతున్నట్టు సౌండ్స్ వినిపించాయంట. కొన్ని లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల కొన్ని లైట్స్ బ్లింక్ అయ్యేవంట. కొంతమంది ఆ సౌండ్స్ ఏంటి అని ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళారు. కానీ వాళ్ళు వెళ్ళిన టైంకి అక్కడ ఏం సౌండ్స్ రాలేదంట. ఇదంతా ఫేక్ ఏమో అనుకుని వాళ్ళు ఆల్మోస్ట్ రిటర్న్ అయ్యారు, అంటే గేట్ దగ్గరికి వచ్చారంట. అప్పుడు కాలేజీలో నుండి పెద్దగా అరుపులు వినిపించాయంట. ఈ ఇన్సిడెంట్ జరిగాక అందరూ భయపడి నైట్ టైం అటు సైడ్ వెళ్ళడం కానీ నైట్ టైం ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా బానేశారు. హాంటెడ్ కాలేజ్ నెంబర్ 3, ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. ఈ కాలేజ్ చాలా పాతది. దానివల్ల ఒక రోజు నైట్ వర్షం బాగా పడడం వలన ఆ కాలేజ్ బిల్డింగ్ రూఫ్ కూలిపోయింది. సో ఆ కాలేజ్ని ఆపేశారు. కానీ ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీస్ని కాలేజీలోనే వదిలేసి వెళ్ళిపోయారు. కాలేజీలో ఎవరు లేకుంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని ఇద్దరు వాచ్మెన్స్ని పెట్టారు. ఒక వాచ్మెన్ ఏదో సౌండ్ రావడంతో లోపలికి వెళ్ళాడు. చాలాసేపు అయినా కూడా బయటికి రాలేదు. ఇంకో వాచ్మెన్కి భయం వేసి పోలీసులకు చెప్పాడు. వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే ఆ లోపలికి వెళ్ళిన వాచ్మెన్ చనిపోయి ఉన్నాడు. అతని కళ్ళు చాలా పెద్దగా తెరిచి ఉన్నాయి. దానితో పోలీసులకు ఇతను ఏదో భయంకరమైన చూసి ఉంటారని అనుకున్నారు. ఇంకో వాచ్మెన్ ఏం చెప్పాడంటే లోపల ఎవరో చిన్న పాప హెల్ప్ కోసం పిలిచినట్టు సౌండ్ వినిపించాయని, అందుకే మొదటి వాచ్మెన్ లోపలికి వెళ్ళాడని చెప్పాడు. అందుకే ఈ వాచ్మెన్ డెత్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆ కాలేజీలో విచిత్రమైన అరుపులకి ఇన్సిడెంట్స్కి ఆ ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీసే కారణం అంటున్నారు. ఆ తర్వాత నుండి అటువైపు వెళ్ళడం కూడా మానేశారు. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ వీడియో మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఫుల్ వీడియో కావాలి అక్కడ వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్స్ చేయండి, దాని మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.